ప్రకాశం జిల్లా చీరాల కొత్తపేట ఐటిడి కాలనీలోని రావి సుబ్బారాయుడు కళ్యాణ మండప నిర్వాహకులు కళ్యాణ మండపం నుండి వచ్చే మురుగు నీరంతా రోడ్డుపైకి వదులుతున్నారు. గ్రామ ప్రజలు తాగునీటి అవసరాల కోసం పంచాయతీ అధికారులు మంచినీటి కుళాయిని కళ్యాణ మండపం వద్దే ఏర్పాటు చేశారు. అయితే కుళాయి చుట్టూ మురుగు నీరు నిలిచి ఆ ప్రాంతానికి వెళ్లాలంటేనే చీదరింపు కలుగుతుంది. కుళాయి పనికి రాకుండా పోతుంది. పంచాయతీ అధికారులు పంచాయతీ ప్రత్యేక అధికారి జోక్యం చేసుకుని మురుగు నీటిని రోడ్డుపైకి రాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.